ఇప్పుడు మన దేశపు ఉదారవాదులు లేదంటే గనక భారత ద్వేషులు లేదంటే గనక స్వయం ప్రకటిత మేధావులు లేదంటే మీడియా సృష్టించినటువంటి మేధావులు లేదా మీడియా గుర్తించినటువంటి మేధావులు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న ఒకటిది ఏంటంటే మన దగ్గర ఇప్పుడు కొన్ని ఆయుధాలు ఈ కొంటున్నాం లేకపోతే ఆయుధాలకు సంబంధించినటువంటి ఇప్పుడు కూడా సంపత్తి సమకూర్చుకుంటున్నాం అనగానే మనల్ని తిట్టిపోసేశారు తిండికి లేదు ఇక్కడ ఈ చేస్తారంట అవి చేస్తారంట అని ఈ మహానుభావులు చెప్పాల్సింది వీళ్ళందరూ అపారంగా ప్రేమించేటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లేదంటే గనక ప్రజాస్వామ్యం అంటే దేన్ని చూసి నేర్చుకోవాలో మనం ఆ చైనా దేశం వారు ఇప్పుడు తాజాగా ఈ కరోనా సందర్భంలో పక్కన ఇంకా వాళ్ళ ప్రాణాలు పోతూ ఉండగానే ఇంకొక నగరం అక్కడ ఇది ఉండగానే ఇప్పటికీ టీకాలు తయారు చేయడానికి లెక్కలయ్యో చేసుకున్నటువంటి సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వాళ్ళు కూడా సైనిక శక్తి విషయంలో ఏం తగ్గట్లేదండీ సజీవమైనటువంటి సాక్ష్యమే రోబో అసాల్ట్ వెహికల్ని తయారు చేశారు మెషిన్ గన్తో కూడినటువంటి రోబో అసాల్ట్ వెహికల్ ఈ వెహికల్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సైన్యం మనం మన సై మన సైనికుడు యువతలు ఉంటాడు అవతల సైనికుడు అవతలు ఉంటాడు చేయన వాడు ఏదన్నా తేడా వచ్చినప్పుడు మనం కాలుస్తాం వాడు కాలుస్తాడు ఇద్దరం కాల్చుకుంటాం ఈ కాల్చుకునేటువంటి సందర్భంలో ఏది శక్తివంతమైనటువంటిది ఎవరు బుర్ర పెట్టి చేస్తారన్న దాని మీద అవతల వాళ్ళకి అటాక్ చేస్తారు ఇప్పుడు తమ సైనికుల్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి తమ సైనికుల్ని దూరంగా ఉంచి ఆ సైనికుడు ఆపరేట్ చేసే విధంగా రోబో వెహికల్స్ దానికి మిషన్ గన్ ఉంటుంది ఆపరే ఇప్పుడు మనకి వీడియో గేమ్స్ ఉన్నాయి కదా ఆ వీడియో గేమ్స్ తరహాలో దూరం నుంచి దాన్ని ఆపరేట్ చేయచ్చు అనమాట టార్గెట్ చేసి కొట్టడం అనేటువంటిది ఎట్లాంటి వెపన్స్ని తాజాగా తయారు చేసింది చైనా అనేటువంటిదే గ్లోబల్ టైమ్స్ స్వయంగా ప్రకటించింది ఇది మళ్ళీ ఎవరో చెప్తే అంగీకరించరు లేదంటే మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయంటారు కానీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద ప్రయోగాత్మక దశలో ఉన్నదన్నటువంటిది చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది ఇటీవల జరిగిన పరీక్షల్లో రోబో పనితీరు ఆమోదయోగ్యంగా ఉందని నిర్ధారించినట్టు కూడా చెప్పింది అయితే దీనిపైన ఉండేటువంటి ఆయుధాలు మాత్రం సైనికుల నియంత్రణలోనే ఉంటాయని చెప్పింది ఈ వాహనంపై మిషన్ గన్తో పాటు క్రేన్ వంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు దీనివల్ల క్షిపణుల్ని లాంచ్ ప్యాడుల పైకి పంపించే ఇది లాంచ్ ప్యాడ్ల పైకి ఎక్కించడానికి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలిపింది ప్రస్తుతం ఈ పనిని భారీ క్రేన్లతో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి మనుషుల అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది కానీ తక్కువ మనుషులతో చేయొచ్చు తాజా రోబో వాహనం వల్ల సైనికుల అవసరాన్ని తగ్గించి మరింత ఖచ్చితత్వంతో క్షిపణిని లాంచ్ ప్యాడ్లోకి ఎక్కించేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నటువంటిది వాళ్ళు పేర్కొన్నటువంటిది దీంట్లో అమర్చినటువంటి ప్రత్యేక సెన్సర్ల ద్వారా రాత్రి వేళల్లో కూడా అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల్ని గుర్తించగలుగుతుంది అలాగే దీన్ని రిమోట్తోనే నియంత్రించవచ్చు లేదా ప్రోగ్రామింగ్ ద్వారా స్వయంగాను నడపచ్చు అనేటువంటిది తాజాగా తేల్చినటువంటి విషయం అంటే వాళ్ళు ఏం తగ్గట్లేదు వాళ్ళు తగ్గినప్పుడు వాళ్ళే మనకి త్రెట్ అయినప్పుడు మరి మనం కూడా సమకూర్చుకోకుండా వాళ్ళు రేపు పొద్దున ఆయుధాలు వస్తుంటే మేము శాంతి కాముకులము గాంధేయ వారసులము మేమందరం చేతులు కట్టుకుని ఉంటాం తల ఉంచుకుని ఉంటాం శాంతి దూతలం కాబట్టి మీరు వదిలేసిపోండి అంటే వదిలిపోదు ఇప్పటికే మన భూభాగం చాలా నొక్కేసింది కాబట్టి తప్పదు వాళ్ళని గురించి కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది